वेलकम टू द वीडियो वीडियो नच्चिनट्टयिते लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेयंडी एनसीएम क्लासरूम ई रोजु ई वीडियोलो वातावरणमु पोरलु ओजोन मॉन्ट्रियल प्रोटोकॉल अने अंशाल गुरिंची तेलुसुकुंदाम मनंदरिकी तेलुसु भूमि गुंड्रंगा उंटुंदी ఈ భూమిపైనే జీవరాశుల మనుగడ సాధ్యమవుతోంది. ఇలాంటి భూమిని చుట్టి వాతావరణ అధ్యయన శాస్త్రం ప్రకారము 5 ప్రధాన పొరలు ఉంటాయి. అందులో మొదటి పొర ట్రోపోస్పియర్, రెండవ పొర స్ట్రాటోస్పియర్, మూడవ పొర మీసోస్పియర్, నాలుగవ పొర థెర్మోస్పియర్, ఐదవ పొర ఎక్సోస్పియర్ అని అంటాం. ఇలా మొత్తం 5 పొరలు ఉంటాయి. ఇప్పుడు మొదటి పొర అయిన ట్రోపోస్పియర్ గురించి తెలుసుకుందాం. ట్రోపోస్పియర్ ఇది భూమిని ఆవరించి ఉన్న మొదటి పొర. ఇది నేల నుండి సుమారు 10 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఇందులోనే మానవ కార్యకలాపాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ ప్రాంతంలోనే మేఘాలు ఉంటాయి. ఈ పొరలో 99% తేమ ఉంటుంది. రెండవ పొర గురించి తెలుసుకుందాం. మొదటి పొర తెలుసుకున్నాం, ట్రోపోస్పియర్. రెండవ పొర స్ట్రాటోస్పియర్. ఇది ట్రోపోస్పియర్ పైన ఉండే పొర. ఇది రెండవది. నేల నుండి సుమారు 10 కిలోమీటర్ల నుండి 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. దీని దిగువనే విమానాల రాకపోకలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రాంతంలోనే ఎక్కువ మొత్తంలో ఓజోన్ ఉంటుంది. ఇప్పుడు మూడవ పొరకు వెళ్దాం. మొదటి పొర ట్రోపోస్పియర్, రెండవ పొర స్ట్రాటోస్పియర్, మూడవ పొరే మీసోస్పియర్. ఇది స్ట్రాటోస్పియర్ పైన ఉన్న పొర. నేల నుండి సుమారు 85 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత చాలా తక్కువగా, అంటే -70 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి -90 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఈ ప్రాంతంలో గాలి పలుచగా ఉండి తక్కువ గాలిపీడనంతో ఉంటుంది. మరి ఇప్పుడు నాలుగవ పొర గురించి తెలుసుకుందాం. నాలుగవ పొర థర్మోస్పియర్. ఇది మీసోస్పియర్ పైన ఉండే పొర. ఇది నేల నుండి సుమారు 700 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఈ ప్రాంతంలో 500 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 2000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ ప్రాంతంలోనే శాటిలైట్లు తిరుగుతూ ఉంటాయి, ముఖ్యంగా ఎక్స్ కిరణాలు, పరారుణ కిరణాలు ఈ ప్రాంతంలోనే శోషించబడతాయి. చివరగా ఐదవ పొర గురించి తెలుసుకుందాం. ఈ ఐదవ పొరను ఎక్సోస్పియర్ అని అంటాం. ఇది అత్యంత పైభాగాన ఉన్నటువంటి పొర. ఇది థర్మోస్పియర్ పైన ఉంటుంది. ఇది ఐదవ పొర. నేల నుండి సుమారు 10,000 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. ఆ పైన ఉన్నటువంటి మిగిలిన పొరను లేదా ప్రాంతాన్ని అంతరిక్షం అని పిలుస్తాం. ఈ పొర పైన మిగిలిన ఉన్న భాగాన్ని అయానిక్ పొర అని అంటాం. ఇప్పుడు రెండవ పొర అయినటువంటి స్ట్రాటోస్పియర్ లేదా ఓజోన్ పొర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందాకే చెప్పుకున్నట్టు
స్ట్రాటోస్పియర్లో ఎక్కువ మొత్తంలో ఓజోన్ ఉంటుంది. ఇది వాతావరణ పొరల్లో రెండవది. ఇప్పుడు ఓజోన్ గురించి తెలుసుకునే ముందు ఆక్సిజన్ అంటే ఏంటో తెలుసుకుందాం. మీకు ఇక్కడ కనిపిస్తుంది రెండు O2గా పిలువబడేటువంటి రెండు ఆక్సిజన్లు అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది సాధారణంగా రెండు ఆక్సిజన్ పరమాణువులతో ఏర్పడేటువంటి వాయువు. దీనికి రంగు వాసన ఉండవు. ఇదే జీవుల మనుగడకి ప్రాణాధారం. మనము శ్వాసించడంలో మనకు ఎక్కువగా ఉపయోగపడేటువంటి వాయువు కూడా ఈ ఆక్సిజన్. ఇప్పుడు మనము ఓజోన్ ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాం. అసలు ఓజోన్ ఏర్పడడంలో అతినీల లోహిత కిరణాల ప్రభావము ఉపయోగకరంగా ఉంటుంది. ఎలాగంటే మనకు శక్తిని వెలుగుని అందించేది సూర్యుడు. మనము భూమిపైన నివాసం ఉన్నటువంటి జీవులము. దీని చుట్టూ ఓజోన్ పొర ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్నాం. సూర్యుడి నుంచి యువీ కిరణాలు వెలుతురుతో పాటు మన భూమిపైకి ప్రసరిస్తాయి. కొన్ని తిరిగి పరావర్తనం చెందుతాయి, మరికొన్ని భూమిపైకి చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేస్తాయి. అప్పుడు యువీ కిరణాలు వాటిని ఆపే ప్రయత్నం చేస్తాయి. అందుకే ఈ యొక్క ఓజోన్ మనకు రక్షణ కవచంగా ఉంటుంది. మరి ఈ ఓజోన్ అంటే ఏంటి? ఇది మూడు ఆక్సిజన్ పరమాణువులతో ఏర్పడినటువంటి ఒక అణువు. ఇది నీలిరంగులో ఉండి ఘాటైన వాసనతో ఉంటుంది. దీని యొక్క ఉత్పత్తి విఘటన ప్రక్రియలు ఈ రెండవ పొర అయిన స్ట్రాటోస్పియర్లో జరుగుతూ ఉంటాయి. అంటే ఓజోన్ ఏర్పడము, అది మళ్ళీ విడిపోవడం అనే ప్రక్రియలు అన్నమాట. ఎలాగంటే ఓజోన్ ఆక్సిజన్గా, అలాగే ఫ్రీ రాడికల్ అయినటువంటి నవజాత ఆక్సిజన్, అంటే ఒక్క పరమాణు అయినటువంటి ఆక్సిజన్గా విడిపోతుందన్నమాట. అలాగే ఆక్సిజన్, రెండు పరమాణువుల ఆక్సిజన్, ఆ నవజాత ఆక్సిజన్ అయిన స్వేచ్ఛాయుత ఆక్సిజన్తో కలిసి ఓజోన్ ఏర్పడుతుంది. ఇలా ఓజోన్ విడిపోవడము, తిరిగి ఏర్పడము అనే ఉత్పత్తి విఘటనం అనేటువంటి ప్రక్రియలు ఈ ప్రాంతంలో నిరంతరము జరుగుతూ ఉంటాయి. అందువల్లే ఓజోన్ తగ్గిపోవడము, ఓజోన్ మళ్ళీ ఏర్పడము అనే ప్రక్రియలు సమతుల్యంగా ఉన్నప్పుడు ఏ సమస్య మనకు రాదు. అలాగే ఇక్కడ ఆక్సిజన్ ఒంటరిగా ఉన్న నవజాతను, అలాగే రెండుగా ఉన్నటువంటి ఆక్సిజన్ని, అలాగే మూడు అణువులతో ఉన్న ఓజోన్ని మనం చిత్రంలో గమనించవచ్చు. అలాగే ఆక్సిజన్ ఈ అతినీల లోహిత కిరణాల ప్రభావంతో నవజాత ఆక్సిజన్ పరమాణువులుగా, అంటే O+Oగా విడిపోవడం కూడా జరుగుతుంది. ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంటుందని మనమిప్పుడే చెప్పుకున్నాం. దీనివల్లే సమతుల్యత ఏర్పడుతూ ఉంటుంది. ఏదైనా అసమతుల్యత ఓజోన్ పరిమాణంలో జరిగితే చాలా అనర్థాలు వస్తాయి. అవి ఏంటో కూడా తెలుసుకుందాం. తర్వాత ఆక్సిజన్ తగ్గితే ఏమవుతుందో తెలుసుకుందాం. ఇది జీవులకు ప్రాణవాయువు. ఈరోజు మనము ఈ క్షణం మనము శ్వాసిస్తున్నాము, బ్రతుకున్నాము అంటే ఈ ఆక్సిజనే కారణము. ఇది తగ్గితే మనకు ప్రాణము ఆగిపోతుంది. అందుకే దీనిని ప్రాణవాయువు అని అంటాం. ఇది తగ్గితే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. జీవుల్లో శ్వాస సంబంధమైన వ్యాధులు కలుగుతాయి. మనిషికేనా కాదు, సకల జీవరాశులు ఈ ఆక్సిజన్ మీదే ఆధారపడి శ్వాసక్రియను జరుపుకుంటూ ఉంటాయి. మరి మొక్కల్లో ఏం జరుగుతుంది? ఆక్సిజన్ తగ్గితే పంటలు దిగుబడి తగ్గి మనకు ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది. మరి నీటి నాణ్యత తగ్గడం అంటే ఏంటి? అవును, నీటిలో చాలా రకాలైనటువంటి మొక్కలు, జంతువులు నివసిస్తూ ఉంటాయి. ఇలాగే నీటిలో కలిసినటువంటి ఈ ఆక్సిజన్ ఆ జీవుల మనుగడకి కారణమవుతుంది. కాబట్టి నీటి యొక్క నాణ్యత తగ్గి జలరాశుల జీవనం కూడా
ఇబ్బంది అవుతుంది. అలాగే జీవుల్లో జరిగేటువంటి అన్ని రకాల జీవక్రియలలో అసమతుల్యత ఏర్పడి జీవులు మరణానికి దారితీస్తాయి. ఎత్తైన ప్రాంతాల్లో ఆక్సిజన్ పరిమాణము తగ్గడం వల్ల జీవుల మనుగడ కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు యువి కిరణాలు అంటే ఏంటో తెలుసుకుందాం, వాటి ప్రభావం కూడా తెలుసుకుందాం. యువి అంటే అతినీల లోహిత కిరణాలు లేదా అల్ట్రావైలెట్ రేడియేషన్ అని అంట. ఇవి జీవుల్లో చర్మ సంబంధమైన అనేక వ్యాధుల్ని కలిగిస్తాయి, వివిధ రకాల క్యాన్సర్కి కారణమవుతాయి, పంట నష్టం కూడా ఎక్కువగా జరుగుతుంది. యువి కిరణాల ప్రభావంతో సముద్ర జీవులకు కూడా తీవ్ర నష్టం కలుగుతుంది. వాతావరణం వేడెక్కడము లాంటి ప్రక్రియలు కూడా జరగడంతో పాటు జీవులలో జన్యుపరమైన లోపాలు కలిగి ఏర్పడే సంతానం కూడా ఇబ్బంది అవుతుంది. మరి ఓజోన్ తగ్గినా పెరిగినా ఏమవుతుందో తెలుసుకుందామా? ఓజోన్ పెరిగితే జీవుల్లో శ్వాస సంబంధమైన వ్యాధులు మరణము సంభవిస్తుంది. అలాగే మొక్కల్లో కూడా జీవక్రియలు తగ్గి దిగుబడి కూడా తగ్గుతుంది. వృక్ష జంతు సంపద క్రమంగా తగ్గి తీవ్ర ప్రాణ నష్టం కూడా కలుగుతుంది. ఇప్పుడు ఓజోను తగ్గితే ఏమవుతుందో తెలుసుకుందాం. అంటే పెరగడమే కాదు తగ్గడము, ఇవి రెండు కూడా ప్రమాదమే. అయితే ఓజోన్ తగ్గడాన్ని ఓజోన్ పలుచబడము లేదా ఓజోన్ డిప్లీషన్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. మరి దీనికి కారణాలేంటో తెలుసుకుందాం. మొదట పారిశ్రామికీకరణ, అలాగే పట్టణీకరణ, రసాయనాలను ఎక్కువగా వాడడము, కాలుష్యం పెరగడము, ఏసీలు, రిఫ్రిజరేటర్లు, స్ప్రేలను విచక్షణారహితంగా వాడడం కూడా ఒక కారణము. అలాగే క్లోరోఫ్లోరోకార్బన్లు, బ్రోమిన్ క్లోరిన్ సమ్మేళనాలు, నైట్రోజన్ ఆక్సైడ్లు, ఇలా ఇతరత్ర హైడ్రోకార్బన్లన్నీ కూడా ఓజోన్ పొర మందాన్ని తగ్గించడానికి కారణమవుతున్నాయి. ఇప్పుడు మనము సెప్టెంబర్ 16 అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు, అసలు మాంట్రియల్ ప్రోటోకాల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది యుఎన్ఈపి అనే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అండ్ ప్రోగ్రామ్ ఒకటి జరిగింది. ఎప్పుడు జరిగింది అంటే 1987 సెప్టెంబర్ 16 మొదటిసారిగా 24 దేశాలు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి, అప్పుడు కొన్ని తీర్మానాల్ని చేసుకున్నాయి. దాని పేరే మాంట్రియల్ ప్రోటోకాల్. మరి దీని ప్రకారం ఓజోన్ను బలహీనపరిచే పదార్థాల వాడకాన్ని క్రమంగా తగ్గించడము, అలాగే ఓ నిర్దేశిత గడువులోపు హానికర పదార్థాలను పూర్తిగా నిషేధించడంలో ఒప్పందం చేసుకున్నాయి. అందుకే సెప్టెంబర్ 16 అంతర్జాతీయ పొర పరిరక్షణ దినోత్సవంగా ప్రకటించారు. ఇప్పటిదాకా 196 దేశాలకు పైగా ఈ కార్యక్రమంలో పాల్గొని 2050 కల్లా 100కి పైగా హానికర పదార్థాలను ఉత్పత్తిని నిలిపివేయాలని ఓ నిర్ణయానికి వచ్చాయి. మరి ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో మనం కూడా సహకరిద్దాం. పర్యావరణాన్ని కాపాడుకుందాం. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఎన్సీఎం క్లాస్ రూమ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.